Namaste. Welcome to Diet Menu. ఆశకి అవకాశం తక్కువ, శ్రమకి ఫలితం ఎక్కువ, అనారోగ్యానికి కారణాలు ఎక్కువ, ఆరోగ్యానికి మా దగ్గర టిప్స్ ఎక్కువ. అందుకే ఇవాళ కూడా బోల్డ్ అని ఆరోగ్యకరమైన టిప్స్ రెడీ అయిపోయింది మన డైట్ మెను. ఈ వారం అంతా కూడా మనం డెంగ్యూ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కదండి. అసలు ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఈ విషయాల గురించి వీక్ అంతా కూడా మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. మనందరికీ తెలిసిందే. మరి ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ తీసుకొచ్చా అని చెప్పింది వర్ష, మరి పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ మా న్యూట్రిషనిస్ట్ వర్ష. హాయ్ వర్ష. హలో రమ్య, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. అందరూ కూడా చాలా బాగున్నాం. అందరూ వెయిట్ చేస్తున్నాం, ఎందుకంటే డెంగ్యూ అనే టాపిక్ కూడా మనందరికీ చాలా ఇంపార్టెంట్. ఇవాళ రేపు చాలా మనము ఈ కేసెస్ చూస్తున్నాం కాబట్టి, సో అలాంటి టైంలో డైట్ కూడా చాలా 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 ఇంపార్టెంట్. సో అది టేస్టీగా కూడా ఉండదు. సో కొంచెం టేస్టీగా వాళ్ళకి డెంగ్యూ వచ్చిన వాళ్ళకి ఇవ్వచ్చు అంటే డెఫినెట్గా మంచిదే కదా. సో అంటే ఇప్పుడు ఎలాంటి ఫుడ్, మనకైతే పపాయా లీవ్స్, మనము బొప్పాయ లీవ్స్ తీసుకోవచ్చు అని తెలుసు. సో ఇంకా ఏమేమి ఫుడ్ ఇస్తే బెటర్గా ఉంటుంది? ఒకటి పర్టిక్యులర్గా ఉండదు, డిపెండింగ్ అపాన్ ద డిజీజ్. మనకి డిజీజ్ ఎలా ఉంది, డెంగ్యూ అంటే ఏమవుతుంది జనరలీ దాంట్లో అనేది తెలిస్తే దానికి తగ్గట్టు మనం ఏ న్యూట్రియంట్స్ కావాలి. ఇప్పుడు ఈ మనిషికి డెంగ్యూ వచ్చింది, సో ఇప్పుడు తగ్గాలంటే ఫస్ట్ సింప్టమ్స్ తెలియాలి కదా, ఏమవుతుంది, దేని వల్ల వస్తుంది, ఓకే దీని వల్ల వస్తుంది, ఇప్పుడు ఇది తగ్గాలంటే ఏం చేయాలి, ఏ న్యూట్రియంట్స్ తీసుకుంటే హెల్ప్ఫుల్గా ఉంటుంది, అవన్నీ చూస్తేనే మనం చెప్పగలుగుతాం ఇది అని చెప్పి. మెయిన్లీ డెంగ్యూలో వచ్చేసి నేను లాస్ట్ టైం కూడా చెప్పినట్టు ప్లేట్లెట్ కౌంట్ అనేది తక్కువ అవుతుంది. సో అక్కడ మనకి అంటే వేరే సింప్టమ్స్ కూడా ఉంటాయి, బట్ మనకి డైట్తో రిలేట్ చేస్తే ప్లేట్లెట్ కౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్ సింప్టమ్ అన్నమాట. సో అది దానికి ఎలా హెల్ప్ చేయగలము అని చూస్తే ప్లేట్లెట్ కౌంట్ పెంచే ఫుడ్స్ వాటి గురించి డిస్కస్ చేసుకోవచ్చు. సో ఇవాళ కూడా మనం ప్లేట్లెట్ కౌంట్ పెంచే ఒక ఫుడ్ తెలుసుకోబోతాం అన్నమాట, అంతేనా? అంతే అనుకోండి. ఓన్లీ ప్లేట్లెట్ కౌంటే కాదు, వేరే న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి. సో ఆ న్యూట్రియంట్స్తో పాటు ఒక టేస్టీ రెసిపీ ఎలా చేసుకోవాలో అనేది చెప్తాను. అయితే మరి ఇంత ఇంట్రెస్టింగ్గా చెప్తున్నావు కాబట్టి ఆ రెసిపీ పేరేంటో కూడా చెప్పేసి. సో ఒక స్వీట్ డిష్ చేద్దాం ఇవాళ, పపాయా హల్వా చేద్దాం. ఓ ఓకే. సో మనకి పపాయా చాలా మేజర్ అని మనందరికి తెలిసిందే డెంగ్యూ వచ్చినప్పుడు. సో పపాయాని అలానే ఇస్తే బోర్గా ఫీల్ అవుతారు కాబట్టి కొంచెం హల్వాలా చేసుకుంటే తీసుకోవచ్చు కదా. మరి పపాయా హల్వాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. బొప్పాయి హల్వాకి కావాల్సిన పదార్థాలు: బొప్పాయి తురుము, పంచదార, జీడిపప్పు, నెయ్యి, యాలకుల పొడి, బాదం పప్పు తురుము. పపాయా హల్వాకి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి, మనం స్టార్ట్ చేసుకుందాం. సో ఫస్ట్ ఏం చేద్దాం వర్ష? ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకోండి. సో స్టవ్ వెలిగించేసుకుందాం. సో పపాయా మనం లాస్ట్లోనే యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఫ్రూట్ కాబట్టి దాని న్యూట్రియంట్స్ అన్ని పోతాయి కాబట్టి, అంతేనా? అంటే ఇందులో ఇంగ్రీడియంట్స్ అనేటివి ఎక్కువ లేవు కదా మనకి. మేజర్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పపాయా, ఆ తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయి. సో మేజర్ ఇంగ్రీడియంట్ పపాయా కాబట్టి స్టార్టింగ్ లో అదే యాడ్ చేసేస్తాం. అంటే మనం హీట్ చేసి వాటర్ మళ్ళీ ఏం తీయట్లేదు కదా దాంట్లో నుండి, ఎలా ఉందో అలాగే మళ్ళీ ఇచ్చేస్తున్నాం, సర్వ్ చేసేస్తున్నాం. సో ఏది ఎక్కడికి పోదు, అందులోనే ఉంటుంది. రైట్. అయితే ఫస్ట్ మనం ఏం చేయాలి? ఫస్ట్ దీంట్లో నెయ్యి వేసుకుందాం. అంటే హల్వా కదా, ఏదన్నా డెజర్ట్ అనగానే ఫస్ట్ కొంచెం మనకి ఫ్యాట్ అనేది మనం ఫ్యాట్ ఇంత క్యాలరీస్ అవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు కొంచెం హెల్దీగా రికవరీ స్టేజ్లో ఉన్నా ఏదన్నా కొంచెం హెల్దీగా ఉండడం అనేది అవసరం కాబట్టి కదా. పార్షియలీ అగ్రీ చేస్తాను, బట్ క్యాలరీ కౌంట్ అనేది చూడాల్సి వస్తుంది. ఎంతైనా వాళ్ళకి ఫ్యాట్ ఎంత ఇస్తున్నాం, ఎనర్జీ ఎంత ఇస్తున్నాం అనేది ఇంపార్టెంటే. సో అది చూసి ఇవ్వచ్చు, కానీ మళ్ళీ వాళ్ళ డే రిక్వైర్మెంట్ ని బట్టి ఇవ్వాలన్నమాట. ఎంత వాళ్ళకి అవసరం అంటే మనం ఇలా క్యాల్కులేట్ చేసి దాన్ని డివైడ్ చేసుకోవాలి. ఓకే వాళ్ళ నెయ్యి ఇంత ఇచ్చాం కాబట్టి వేరే న్యూట్రియంట్స్ ఎన్ని ఎంత ఇవ్వాలి, ఓకే అలా చూసుకోవాలి. కానీ ఇది టేస్టీగా ఉంది తినచ్చు అన్నారు కదా న్యూట్రిషనిస్ట్ వర్ష చెప్పింది కదా అని, అంటే రోజు అదే పనిగా ఇదే కాకుండా అంతేనా? అప్పుడు క్యాలిక్యులేట్ చేసుకుని క్యాల్కులేటర్ గా తీసుకోవాలి. సో ఫస్ట్ నెక్స్ట్ దీంట్లో మనము ఆల్మండ్స్ వేద్దాం. ఓకే, ఆల్మండ్స్ ని కొంచెం చిన్న పీసెస్ లాగా కట్ చేసాము. సో అది వేస్తున్నాను. ఈ కొంచెం అనేది నేను లాస్ట్కి మళ్ళీ మనం డెకరేషన్కి యూస్ చేయొచ్చు సలాడ్ డ్రెస్సింగ్ లాగా అనమాట. సో దానికి పెడుతున్నాను. ఓకే,
సో ఇప్పుడు ప్లేట్లెట్ కౌంట్స్ కొంచెం ఇంక్రీజ్ అయిన తర్వాత కూడా చాలా రోజుల పాటు వాళ్ళకి ఇంకా నీరసం అది డెఫినెట్గా ఉంటుంది కదా, అది క్యారీ అవుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఇంకా ఇవి కాకుండా ఇంకేం హెల్దీ హెల్దీ ఫుడ్స్ పెట్టచ్చు? ఆఫ్టర్ డిజీజ్ అంటే మన ఫీవర్ తగ్గాక ప్లేట్లెట్ కౌంట్స్ పెరిగాక కూడా ఉంటుంది. ఫీవర్ అనేది మీకు తెలుసా, అది జస్ట్ ఒక సింప్టమ్, ఫీవర్ ప్రాబ్లం కాదు. ఫీవర్ ఒక సింప్టమ్ అంటే ఫీవర్ మనకు తెలియజేస్తుంది ఏదో ప్రాబ్లం ఉంది బాడీలో అని అంతే. ఆ ఫీవర్ తగ్గాక కూడా వాళ్ళ బాడీ మళ్ళీ నార్మల్ స్టేజ్కి రావాలంటే టైం పడుతుంది. సో ఫుడ్ అనేది బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి. ఒక రికవరీ అయ్యేంత వరకు అంటే వాళ్ళు డిజీజ్లో ఉన్నంతసేపు ఏమో ఫస్ట్ వాళ్ళకి ఏం తక్కువ ఏం ఇస్తే అది పెరుగుతుంది అనేది ఇంపార్టెంట్ ఉంటుంది. కొంచెం రికవరీలో వచ్చారంటే ఏంటి, బ్యాలెన్స్ డైట్ ఇవ్వాలి వాళ్ళకి, కరెక్ట్గా న్యూట్రిషన్ ఉండేటట్టు. అంటే మొత్తం సెట్ అయిపోతే ఆ తర్వాత రికవరీలో హెల్ప్ అవుతుంది నార్మల్ లైఫ్ స్టైల్. సో యూజువల్గా ఏం చేస్తారంటే కొంచెం రికవర్ అవ్వాలి కాబట్టి ఇన్ని రోజులు రెస్ట్ తీసుకున్నారు, ఫీవర్స్ ఉన్నాయి, ఫుడ్ సరిగ్గా తీసుకోలేదు అంటే వాళ్ళకి యూజువల్గా ఫుడ్ తీసుకోవడం అనేది తగ్గిపోతుంది ఆ టైంలో. మనం కూడా అన్ని ప్లేట్లెట్ కౌంట్స్ బేస్ చేసుకునే వాళ్ళకి రకరకాలుగా ఆకు రసం అని ఈ రసం అని పాపం రకరకాలుగా ఇస్తాం. తర్వాత ఇదన్నీ బ్యాలెన్స్ చేయడానికి ఎక్కువ ఎక్కువ ఫుడ్ పెట్టేస్తారు, ఎనర్జీ రావాలి, బలంగా ఉండాలి అని చెప్పి అలా ఇచ్చేస్తూ ఉంటారు కదా. సో అలా కాకుండా నార్మల్ డైటే అంటే మంచి క్యాల్కులేటెడ్ హెల్దీ డైట్ ప్లాన్ చేసి ఇవ్వాలి అంతే. పపాయా యాడ్ చేస్తాం. పపాయా, ఓకే. సో ఇప్పుడు నేను తీసుకుంది రా పపాయా. ఫ్రెష్ పపాయా కూడా మనం సేమ్ వేలో చేసుకోవచ్చు హల్వా. ఓకే, ఇది పచ్చిది మనం. అవును, ఇది రా రాది. ఓకే, రా కాబట్టి మనకి ఇంకా ఏ ప్రాబ్లం లేదు, న్యూట్రియన్స్ అది అని అంతే ఉంటుంది, ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది రాకి దానికి. కాకపోతే రాలో ఫైబర్ కంటెంట్ అనేది కొంచెం ఎక్కువ వెన్ కంపేర్డ్ టు. ఓకే, అయితే అసలు ఇప్పుడు డెంగ్యూ అనేది మన ఏజ్ గ్రూప్ అనుకోవడానికి కూడా లేదు, అసలు ఇది ఎవరికైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎందుకైనా రావచ్చు. అలా అంటే చాలా మోర్ ఆఫెన్గా ఈ మధ్య మనము వింటున్నాం కదా ఈ డెంగ్యూ సమస్య గురించి. సో ఏంటంటే ఫస్ట్ మెయిన్లీ వచ్చేది మస్కిటోస్ వల్ల కదా. సో ఆ మస్కిటోస్ అనేటివి ఇప్పుడు పాపులేషన్ ఎంత పెరుగుతే డెంగ్యూ అనేది ఎంత పెరుగుతుంది అంతే. సో మనం ప్రివెన్షన్ అంటే మెయిన్లీ మనం మస్కిటోస్ కంట్రోల్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే అక్కడ హెల్ప్ అవుతుంది. అవునా, ఓకే ఓకే. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే దోమలు తగ్గించుకోవాలంటే మనం ఏదో రిపెలెంట్సో లేకపోతే ఏదైనా స్ప్రే చేసుకోవడమో లేదా కాయిల్స్ పెట్టుకోవడం ఏదో ఒకటి మనం చేస్తాం, దానివల్ల ఒక సైడ్ ఎఫెక్ట్ పెట్టుకోకపోతే ఇది రెండు ఉంటున్నాయి అన్నమాట కదా. అవును, కరెక్టే. కానీ ఫస్ట్ మేజర్గా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే ఇంట్లో అయితే ఎలాగో చేయాల్సిందే మనం చేసేటివి. కమ్యూనిటీ వైజ్గా కూడా చూసుకోవాల్సింది ఏంటంటే మన సొసైటీని క్లీన్గా ఉంచుతున్నామా లేదా, మన చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది. మెయిన్లీ నీళ్లు ఒక్క దగ్గర నిల్వకుండా చూసుకోవాలి. అవునవును, అది ఇంపార్టెంట్. ఆ నీళ్ళ వల్లనే ఎక్కువ అంటే ఓన్లీ దాని వల్లనే వస్తాయని కాదు, బట్ పాపులేషన్ మేజర్లీ అనేది దాని వల్లనే పెరుగుతుంది. సో మురికి నీళ్ళు అనేవి ఒక చోట నిల్వకుండా మనం చూసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఏం చేయాలి దీంట్లో? ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ యాజ్ పర్ టేస్ట్ అనమాట, మీరు ఎంత స్వీట్ తీసుకుంటున్నారో అనేది. అలా అని చెప్పేసి టేస్ట్ యాజ్ పర్ టేస్ట్ అని చెప్పారు కదా అని చెప్పి ఎక్కువ వేసుకోవద్దు. మన క్యాలరీ రిక్వైర్మెంట్ కూడా ఉంటుంది కాబట్టి. ఆల్రెడీ డెజర్ట్లో నెయ్యి అది వచ్చింది, సో చూసి యాడ్ చేయాలి. కొంచెం మనం పండుగ వేసుకుంటే మరి ఇంత షుగర్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. షుగర్ అప్పుడు తక్కువ పడుతుంది ఎందుకంటే అది పండిన పండు కదా, సో స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది ఆబ్వియస్లీ. యూజువల్గా చేసుకునే హల్వా లాగే మనం పపాయా కొంచెం రా పపాయా తీసుకొని పచ్చిది తీసుకొని చేసుకుంటున్నాం అంతే అంతే అంతే. ఇప్పుడు ఏంటంటే షుగర్ మొత్తం కొంచెం మెల్ట్ అవ్వాలి కాబట్టి, అలాగే ఫ్లేవర్ కూడా వచ్చేస్తుంది మీకు అది అయిపోయేలోపు. ఇప్పుడు పపాయానే స్పెసిఫిక్గా ఎందుకు చూస్ చేశానని మీకు అనిపిస్తుండొచ్చు కదా. అవును. సో పపాయాలో ఏంటంటే ప్లేట్లెట్ కౌంట్ ఎలాగో పెంచుతుంది. ప్లేట్లెట్ కౌంట్ పెంచితే ఏమవుతుందంటే బేసికలీ ప్లేట్లెట్స్ అనేటివి దేనికి యూజ్ అవుతాయి, మనకి బ్లడ్ అనేది క్లాట్ చేయడానికి యూజ్ అవుతాయి. అంటే మనకి ఏమైనా దెబ్బ తాగానే బ్లడ్ పోతుంది కదా, సో అది ఆ గడ్డ కట్టడం అని చెప్తారు కదా, సో దానికి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ప్లేట్లెట్ కౌంట్ తగ్గితే ఏమవుతుంది, ఒకసారి మీకు ఏమైనా దెబ్బ తగిలింది బ్లడ్ ఫ్లో అవుతుంది, అది కంటిన్యూస్గా అలాగే పోతూ ఉంటుంది అన్నమాట. సో అందుకే అది చాలా డేంజరస్గా కూడా అయిపోవచ్చు సివియర్గా కండిషన్, బ్లడ్ లాస్ ఎక్కువ అయిపోతే. సో దానికి హెల్ప్ చేయకుండా పపాయ అనేది మెయిన్లీ విటమిన్ సి ఎక్కువ ఉండడంతో ఇమ్యూనిటీ కూడా పెంచుతుంది అన్నమాట. సో అదే డిజీజ్ తర్వాత కూడా మనకి హెల్దీగా ఉండేటట్టు మళ్ళీ నార్మల్ స్టేజ్కి రావడానికి హెల్ప్ చేస్తుంది. దీంట్లో ఏం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు? ఏం లేదు, ఇప్పుడు జస్ట్ క్యాష్యూ నట్స్ అండ్ ఇలైచి పౌడర్ అనేది మనం గ్యాస్ ఆఫ్ చేశాక వేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ అది ఎవాపరేట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఆఫ్ చేసేయచ్చు.
ఇప్పుడు దీంట్లోనే ఫ్లేమ్ ఆఫ్ చేసాకనే కడాయిలో ఇలైచీ పౌడర్ వేసుకుంటే అంటే కలపడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇలైచీ పౌడర్ ఇందులోనే ఫ్లేమ్ ఆఫ్ చేశాక, గ్యాస్ ఆఫ్ చేశాక వేసేసేయాలి. కలపడానికి వస్తుంది కదా బాగా, సో మనకు టేస్ట్ అనేది రాదు. సర్వ్ చేసుకొని క్యాషూస్ అండ్ ఆల్మండ్స్తో మనం డ్రెస్సింగ్ చేసుకోవచ్చు. చూసారు కదా రమ్య, వేడి వేడి టేస్టీ డిలీషియస్ పపాయి హల్వా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. పపాయి హల్వా చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. బొప్పాయి హల్వాకి కావాల్సిన పదార్థాలు: బొప్పాయి తురుము, పంచదార, జీడిపప్పు, నెయ్యి, యాలకుల పొడి, బాదం పప్పు తురుము. బొప్పాయి హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని, ఆ నెయ్యి కరిగిన తర్వాత బాదం పప్పు తురుము, బొప్పాయి తురుము వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత పంచదార, యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపిన మిక్చర్ ని సర్వింగ్ బౌల్ లో తీసుకొని సర్వ్ చేసుకుని జీడిపప్పు, బాదం పప్పు తురుముతో గార్నిష్ చేసుకుంటే టేస్టీ టేస్టీ బొప్పాయి హల్వా రెడీ. బొప్పాయి హల్వాకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసాం కదా, ఇప్పుడు టేస్టింగ్ టైం. ఓకే, డౌటలేదు, చాలా చాలా బాగుంది. సో ఇలా టేస్టీగా పెడితే ఇష్టంగా తింటారు కదా. డెఫినెట్లీ, ఎందుకంటే ఇలాచీ లాస్ట్ మనం యాడ్ చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ ఎన్హాన్స్ అయ్యింది. అండ్ పపాయ కూడా మనం రాగా తీసుకున్నా లైట్గా పచ్చివాసన పోయేదాకా మనకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయింది. డెఫినెట్లీ మీరు చెప్పినట్టు ఇలా హెల్దీగా టేస్టీగా ఇస్తే హ్యాపీగా వాళ్ళు తీసుకోవడానికి, ఫుడ్ తీసుకోవడానికి ఉంటుంది, రికవరీకి యూజ్ అవుతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ వర్ష. యూఆర్ వెల్కమ్ రమ్య. సో ఈ వీక్ మొత్తం కూడా ఇంకా మనం డిస్కస్ చేసుకుందాం, అలాగే మంచి మంచి రెసిపీస్ చూసేది. షూర్. చూసారు కదండి, ఈ వీక్ మొత్తం కూడా మనం డెంగ్యూ టాపిక్ తీసుకున్నాము, మీరు ఫాలో అవుతున్నారని నాకు తెలుసు. మరి ఇవాళ పపాయ హల్వా చేసుకున్నాం. సో డెఫినెట్గా అంటే డెంగ్యూ వచ్చినప్పుడు అనే కాదు, ఇంట్లో కూడా పపాయ ఉన్నప్పుడు హ్యాపీగా ఇలాంటివి కూడా ట్రై చేసుకుంటే మనకు కూడా డిఫరెంట్గా ఉంటుంది తినడానికి. ట్రై చేస్తారు కదా. ఓకే, మరి రేపు మరొక ఎపిసోడ్తో కలుస్తాం. అంతవరకు దిస్ ఇస్ రమ్య రాఘవ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. బాయ్ బాయ్.